నీరుల్లి చలువ చేస్తుంది. ఈ నీరుల్లి దుంపల్లో ఎరుపు తెలుపు రంగు భేదాలున్న గుణాలు మాత్రం ఒకటే. సర్వాంగాలు ఒక రకమైన ఘాటైన వాసన కలిగి ఉంటాయి. రుచికి కొద్దిగా కారంగాను తీపిగాను ఉంటాయి. కుమ్ములో కానీ నీటిలో కానీ ఉడికిస్తే తీపి రుచిగా మారటానికి వీలుగా మారుతాయి. నీరుల్లి గడ్డలు ఉడికిన తర్వాత తినడానికి చాలామంది ఇష్టపడతారు. ఎక్కువ శాతం నీరు ఉండబట్టి నీరుల్లి అంటారు. కానీ దీనిలో ఉట్టి నీరే ఉంటుంది, ఉపయోగం ఏమీ లేదనుకోవటం ఒట్టి భ్రమ మాత్రమే. నీరుల్లి మంచి బలమైన పదార్థం, పుష్టినిస్తుంది, భ్రమలు తొలగించి బుద్ధి వికాసానికి తోడ్పడుతుంది, ఆకలి పుట్టిస్తుంది. నీరుల్లికి వాతాన్ని హరించి కఫాన్ని పెంచే గుణం ఉంది. దీనివల్ల రక్తపైత్యం తగ్గుతుంది, వాంతులు కడతాయి, మూలవ్యాధులు తగ్గిపోతాయి, వీర్యవృద్ధికి తోడ్పడుతుంది. నీరుల్లి రసాన్ని ముక్కులో పిండితే మూర్ఛల నుండి తేరుకుంటారు, ముక్కు నుండి రక్తం కారే జబ్బు తగ్గుతుంది. నీరుల్లి పచ్చిది కానీ ఉడికించి కానీ తింటే మూలవ్యాధి వల్ల కలిగే అధిక రక్తస్రావాన్ని తగ్గిస్తుంది, ఆకలి పుట్టిస్తుంది, నీళ్ల విరోచనాలు కడుతుంది. నీరుల్లిపాయను సన్నగా కానీ సగానికి కానీ కోసి మాడుపై వేసి గుడ్డ కట్టి ఎంత ఎండలో ప్రయాణించినా వడదెబ్బ తగలదు. ఉడికించిన నీరుల్లి గడ్డలను మెత్తగా నూరి శరీరంపై కలిగిన గడ్డలకు వేడి నేతిని రాసి దానిపై నీరుల్లి నూరిన ముద్ద వేసి కట్టుగడితే కరిగిపోతాయి. నీరుల్లి మితముగా వాడితే కఫాన్ని సైతం తగ్గిస్తుంది, మూత్రాన్ని సాఫీగా ఏట్టు చేస్తుంది, నాడీ వేగాన్ని పెంచుతుంది, అజీర్తి పుట్టిస్తుంది ఎక్కువ వాడితే కనుక. బాగా ముదిరిన నీరుల్లి గడ్డ రసం తేనెతో చేర్చి తీసుకుంటే తరుణావస్థలో ఉన్న శ్వాసకాశలు తగ్గుతాయి, ఎప్పటి నుంచో బాధిస్తున్న దగ్గులు తగ్గుతాయి, విషమజ్వరాలు సైతం దీనికి లొంగిపోతాయి. నీరుల్లి రసం మిరియాలు సమంగా కలిపి నువ్వుల నూనెలో కానీ నేతిలో కానీ కలిపి మిరియాలు మాడిపోయేంత వరకు, నీరుల్లి రసం ఎగిరిపోయేంత తైలం మాత్రమే మిగిలే వరకు వండి దించి కొద్దిగా ముద్దహార్ది కర్పూరం నూరి కలిపి వాతనొప్పులకు చర్మరోగాలకు మర్దనగాను పైపోతగాను వాడిన వాతనొప్పులు చర్మరోగాలు తగ్గిపోతాయి. నీరుల్లి ముక్కలుగా తరిగి రాత్రిపూట పెరుగన్నంలో కలిపి ఉదయాన్నే అన్నం తింటే మేహ ఉడుకులు తగ్గిపోతాయి. ఉష్ణతత్వం గలవారికి మంచిది, బుద్ధి వికసిస్తుంది. గృహిణికి చేదోడుగా ఉండే మేలు చేసే నీరుల్లిని మనం ఎట్టి పరిస్థితుల్లోనూ మర్చిపోకూడదు.